తుది దశ సర్పంచ్ ఎన్నికలలో బేరి రామచంద్ర యాదవ్ ను ఉప సర్పంచ్ గా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామంలో తుది దశ సర్పంచ్ ఎన్నికలలో పేరి రామచంద్ర యాదవ్ ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ గా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, మా ఊరు తొలి గ్రామ పంచాయతీగా ఏర్పడడం ఎంతో సంతోషకరమని, నన్ను ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇంతకు ముందు కంటే ఇప్పుడు నాపై బాధ్యతలు పెరిగిపోయాయని, అందువల్ల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యలను తీర్చడంలో ముందుంటానని పేరి రామచంద్ర తెలిపారు. నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలు పాటిస్తానని, భయము గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగం శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా అందరినీ కలిసి మా గ్రామం అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి అందరినీ కలవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అందరూ కూడా స్పందించి మారుమూల గ్రామమైన మిటకంగ గ్రామానికి మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బస్సు గ్రామంలో విద్యార్థులు చదువుకోవడానికి వికారాబాద్ వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆర్టీసీ డిపో మేనేజర్ మోహన్ రావు గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్ననే మరి మీరు కొత్త గ్రామ పంచాయతీ అది మరి తొలి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ అది ఎస్సీలకు పోయినా కానీ ఉప సర్పంచ్గా బీసీలుగా మీకు వచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతుండ్రు? మరి ప్రజలందరూ కూడా బీసీ రిజర్వేషన్ వచ్చి ఉంటే ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవాలని గ్రామస్తులందరూ కూడా ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. మరి అనుకోని పరిస్థితుల్లో మరి రిజర్వేషన్ పరంగా ఎస్సీకి రావడం మరి దాంతో కొంత ప్రజలు కూడా నిరుత్సాహం చెంది మరి ప్రజలు కూడా ఖచ్చితంగా మీరు ఉప సర్పంచ్ అన్న తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి సరే మరి సేవ చేసే భాగ్యం మాకు ఎలాంటి పదవులు లేకున్నా కూడా నిరంతరం సేవ చేస్తూనే ఉన్నాం గ్రామానికి. మరి అదేవిధంగా ఈ ఉప సర్పంచ్ ఇవ్వడం కూడా మాకు ఒక బాధ్యత వహించడం జరిగింది. మరి ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.